ఇరవై నుంచి 25,000 మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు కాదు, ఈటల రాజేందర్ గెలుపంటారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు టిఆర్ఎస్ నాయకులు అనూప్, టిఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ అనూప్ జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్ లో. అనూప్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి, ఎలా చూస్తున్నారు హుజూరాబాద్ డెవలప్మెంట్స్? మీకేం చాలా డిసప్పాయింటింగ్ ఇంత ఖర్చు పెట్టి, ఇంత దళిత బంధు సంక్షేమం ఇంత పెట్టి, అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా డబ్బులు పంచి ఇన్ని కష్టాలు పడిన తర్వాత కూడా మీరు గెలుపు తీరానికి చేరలేకపోవడం ఎలా అనిపిస్తుంది? అంటే ప్రస్తుతానికి ఇక్కడ మీరు 3-4 ఫ్యాక్టర్స్ చూడాలి వాసుదేవన్ గారు. ఒక ఫ్యాక్టర్ వచ్చేసి ఏంది అని అంటే, హుజూరాబాద్ అర్బన్ ప్రాంతంలోనే ఇప్పటిదాకా 5 రౌండ్లు అయ్యాయి. దాని తర్వాత వీణవంగ ఉంది, దాని తర్వాత జమ్మికుంట ఉంది, దాని తర్వాత ఇల్లందుకుంట ఉంది, దాని తర్వాత మనకు కమలాపూర్ ఉంది. 22 రౌండ్స్ ఉన్నాయి. సో మోర్ ఇంకా 150,000 ఓట్ల దాకా ఇంకా లెక్కించాలి. అంటే వాట్ ఎవర్ ద మార్జిన్ యూఆర్ సెయింగ్, అది ఇంకా. అయితే ఇక్కడ ఒక కీలకమైన ఫ్యాక్టర్ ఏంది ఇక్కడ మనకు కనిపిస్తుంది అని అంటే, కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై రాజకీయం చేస్తున్నది ఇది ఒకటి కనిపిస్తుంది, స్పష్టంగా మనం గమనించాలి. ఎందుకంటే 2009 వకలపరం కృష్ణమోహన్ గారు కొట్లాడినప్పుడు కాంగ్రెస్ ఓడి బ్యాంక్ 40,000 ఉండే, దాని తర్వాత మన కౌశిక్ రెడ్డి గారు కొట్లాడినప్పుడు కాంగ్రెస్ ఓడి బ్యాంక్ 60,000 ఉండే. ఈ రోజు ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ ని తీసుకుని వచ్చి ఇంత ప్రతిష్టం ఏంటంటే, కాంగ్రెస్ డైరెక్ట్ చేతులు ఎత్తేసేసి భారతీయ జనతా పార్టీకి పుష్కలంగా సపోర్ట్ ఇచ్చినందుకే ఈ రోజు ఆ రిజల్ట్ పోటాపోటీని వస్తుంది. ఇంకోటి, ఈటల రాజేందర్ గారు ఇస్ ట్రైన్డ్ ఎట్ టిఆర్ఎస్ కు. ఇప్పుడు ఇంతకు ముందు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా, అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, ఏదైనా పథకాలు ఇచ్చినా, అరే మాకు ఈటల రాజేందర్ గారు ఇచ్చిర్రు అనే దాన్ని కొంచెం బల్లగొత్తి చెప్పినట్టు ఈ రోజు కనిపిస్తుంది అనమాట. అంటే ఈ పోటాపోటీ ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో మనకు దాన్ని బట్టి కనిపిస్తుంది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్వకుంట్ల కవిత గారి విషయంలో కూడా నిజామాబాద్ లో మధు యాస్కి గారికి 440,000 ఓట్లు వచ్చినాయని 60,000 ప్యాక్ అయింది. అదే కరీంనగర్ పొన్నం ప్రభాకర్ గారు 400,000 పై చెల్లికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అదయ్యి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈరోజు మీరు చూస్తే ఇది డబ్బు ప్రభావం భారతీయ జనతా పార్టీ ఈటల రాజంగా విపరీతంగా పెట్టారు. ఈరోజు మీరు బద్వేల్లో కూడా చూస్తండి, సీఎం రమేష్ గారు ఇన్ఛార్జ్ ఎందుకు వెళ్ళారు భారతీయ జనతా పార్టీ అంటే డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళారనమాట. అంటే ఈడ కూడా అదే పరిస్థితి అనమాట. ఈటల రాజేందర్ గారు డబ్బులు ఖర్చు విపరీతం ఖర్చు పెట్టి ఓటర్కి 10,000 లెక్కించి ఈరోజు పోటాపోటీని తీసుకొచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు 6,000 దగ్గర ఆగింది. ఇది పంచటంలో, పంచటంలో మా సంక్షేమ పథకాలు ఉన్నాయండి, మాకు 6,000 ఏం అవసరము? ఇప్పుడు మేము రైతు బంధు ఇవ్వలేదా, షాదీ ముబారక్ ఇవ్వలేదా, కేసీఆర్ కిట్ ఇవ్వలేదా? అనూప్ గారు, నేను అనేది ఏంటంటే, మీ కార్పొరేటర్ కరీంనగర్ కార్పొరేటర్ నేరుగా పట్టుకున్నారండి పంచుతా ఉంటే. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేటర్ జేబుల కింద తీసినా కూడా పట్టుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక యూనివర్సిటీ ఉందండి, అంటే వాళ్ళు ఏ యూనివర్సిటీలో దేశవ్యాప్తంగా పెట్టకున్నా కూడా వాళ్ళు సొంతంగా వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఒకటి పెట్టారు. అందులో వాళ్ళు పిహెచ్డి హోల్డర్స్ సార్, దే గాట్ డాక్టరేట్ ఇన్ దట్. సో వాళ్ళు ఏదైనా సృష్టించగలుగుతారు. అట్లంటే వాళ్ళ పట్టుబడ్డది ఇక్కడ పువ్వు గుర్తు, ఇక్కడ రాజేందర్ గారు గుర్తు, 10,000 పట్టుబడ్డది ఏమంటే అది ఎడిట్ చేసిరు అని అంటారు. అంటే ఇట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఒక సీటు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయలేదు, మేము గెలిచినంత మాత్రాన పొంగిపోయలేదు, మాకు వచ్చింది. ఇప్పుడు అట్లాంటి దుబ్బాక గెలిచిరు రఘునందన్ గారు, ఏం చేస్తున్నారంటే దుబ్బాకలా ప్రజలు గమనిస్తలేరా? అంటే ప్రజలు ఇక్కడ ఇది ఏ ఓట్లు పడ్డా కూడా ఇది టీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ మా పార్టీ సంక్షేమ పథకాలు పంచిరు కాబట్టి ఆయన చూసిన ఇది 100%. ఇంతకు ముందు విశ్లేషకులు చెప్పినట్టు ఇది భారతీయ జనతా పార్టీకి పడ్డ ఓట్లు మాత్రం కాదు. కానీ ఇది ఏంటంటే ఒకటి గమనించింది, ఎందుకు రెండు జాతీయ పార్టీలు ఏకమై ఒక ప్రాంతీయ పార్టీ మీద పడుతున్నాయి అనేది ఈ రోజు మనం కూలంగా చర్చించుకోవాలి. ఎందుకంటే అంత ఓటు బ్యాంక్ ఉన్నది, ఈ రోజు 1,000 దాటలేవండి. అంటే పరిస్థితి మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్. కానీ ఇప్పుడు అలా ఇదే మన ఆయనకి తగ్గిన ఓటింగ్ చూస్తున్నారు. నేను ఏంటంటే ఆయన బీజేపీకి పెంచిన ఓటింగ్ కూడా చూడండి. మీకు అదేనండి, నేను అదే అంటున్నాను, ఇట్ ఈస్ అ క్లియర్ ఓట్ ట్రాన్స్ఫర్. అంటే దాని వెనకాల ఉద్దేశం, ఓట్ ట్రాన్స్ఫర్ వెనకాల ఉద్దేశం టీఆర్ఎస్ ని అదే కదా. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కుమ్మకైనానే మేము అదే చెప్తున్నాం, ఇట్స్ క్లీన్ ఓట్ ట్రాన్స్ఫర్. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అక్కడ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి గతంలో 104,000 ఓట్లు పడ్డాయని అంటే ఫ్యూ గోస్ టు సింబల్, ఫ్యూ గోస్ టు వెల్ఫేర్ స్కీమ్, ఫ్యూ ఆన్ వ్యక్తిగత ఇమేజ్. ఇప్పుడు ఈడ గుణంగా ఏమవుతుందని అంటే బీజేపీ సింబల్ అనేది లేదు, కాంగ్రెస్ ట్రాన్స్ఫర్
అండ్ ఈటల రాజేందర్ ఇమేజ్. మనం దీన్ని ఈ విధంగానే క్యాలిక్యులేట్ చూడాలి. ఇప్పుడు ప్రజలందరూ అక్కడ గమనిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇంత వేవులు అన్ని మీటింగ్లు పెట్టే, జడ్చర్లలో పెట్టే, జంగ్ సైరన్ అనే అందని 600 ఓట్ల స్టార్టింగ్ లో కట్నం పెట్టినట్టు 119, 151 పంతులకు తమలపాకులు వేసి ఇచ్చినట్టు కాంగ్రెస్ ఆ పరిస్థితి ఈ రోజు ఉంటే ప్రజలు కూడా గమనిస్తారు ఎవరెవరు మీనని చెప్పి. ఇప్పుడు ఈడేదో అయినంత మాత్రాన ప్రజల సంక్షేమ పథకాలు ఆగిపోతాయా, ప్రజలకు రాదా? ఇదే దుబ్బాకాల బోకస్ ప్రచారం చేసిరు. ఏంది అంటే ఓటు ఓడిపోతే మీకు నిరుద్యోగ అది ఏంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, లేకపోతే మీకు ఇంకా ఎక్స్వైజెడ్ స్కీములు వెళ్ళిపోతాయి, ఏదేదో అంటే నోటికి నరం లేని 4 విధంగా వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఇదేంటంటే నినాదాల పార్టీ భారతీయ జనతా పార్టీ, సంక్షేమం అందించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో 100% ఇంకా 15 రౌండ్లు ఉన్నాయి, పోటా పోటీ అయితే ఉన్నది. డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ 100% హుజూరాబాద్ గడ్డపైన మరొకసారి గులాబీ జెండా రెపరెపలు ఆడిస్తుంది. అంటే అనూప్, మీరు చెప్తున్నది ఏంటంటే కింద పడ్డ పైచేయి మాదే అనే తీరులో మీరు చెప్తున్నట్టు కనిపిస్తుంది. సరే, వాళ్ళు ఒక రౌండే, కేవలం హుజూరాబాద్ వరకే కౌంటింగ్ అయింది, ఫైవ్ రౌండ్స్ అయింది, ఇంకా 17 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా స్టిల్ యూ హ్యావ్ హోప్స్. ఎస్ సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ట్రెండ్ మీరు ఎప్పుడైనా గమనించండి. అంటే ఇక్కడ నిజామాబాద్ అర్బన్ ఎండల లక్ష్మీనారాయణ గెలిచినప్పుడు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇక్కడ మహబూబ్ నగర్లో గెలిచినప్పుడు, లేకపోతే కార్వాన్ల బద్దం బాలరెడ్డి ఓల్డ్ సిటీలో గెలిచినప్పుడు, లేకపోతే గతంలో మహారాజ్గంజ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ గెలిచినప్పుడు, ఎప్పుడు అని ఏంటంటే ఏదైతే అర్బన్ టౌన్లు ఉంటాయో ఆ టౌన్ల కాడికి 100% వీళ్ళు నినాదాలతో రెచ్చగొట్టేసేసి ఓడి బ్యాంక్ వేయించుకుంటారు. అంటే ఎనకటికో సామెత ఉంది, జహా పతంగే మహా పూలే అని చెప్పి, అంటే మత విషయాలు రెచ్చగొట్టి. ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్ కాడుకున్నప్పుడు ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ కొంచెం మీటింగ్ ఉంటుంది, అదే హన్వాడ మహబూబ్ నగర్ రూరల్ బీజేపీ కూడా ఉంటుంది, జహా పతంగే మహా పూలే, ఎంఐఎం లేనప్పుడు పూలే ఉందండి. ఇప్పుడు కొంతమంది ప్రజల్ని మీరు స్వచ్ఛందంగా చూసారు, గ్యాస్ బండని మొక్కు బీజేపీని బొంద పెట్టు అని చెప్పేసి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఇంత స్పష్టంగా రిజల్ట్ పోటాపోటీగా వస్తుందంటే దాని అర్థం ఏంది అంటే ఈటల రాజేందర్ ని వ్యక్తిగతంగా చూసారు కానీ భారతీయ జనతా పార్టీగా చూడలేరు. ప్లస్ కాంగ్రెస్ అనేది చేతులు ఎత్తేసేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్. వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్ గా డిఫరెంట్ సర్వీస్ క్యారీ అవుట్ చేసిన దాన్ని బట్టి 13,000 నుంచి 22,000 మధ్య వాళ్ళు మెజారిటీ చెప్తున్నారు. మీ మెజారిటీ సరే, మీకు సర్వేలు అక్కర్లేదు, మీ నాయకుడే మీకు పెద్ద సర్వేయర్, ఇంకా ఆయన మించిన గొప్ప సెఫాలజిస్ట్ లేరు. మరి ఆయన లెక్కల్లో ఎంత ఉంది మీ మెజారిటీ అంటే చూస్తారు కదండి. ఇప్పుడు ఆయన లెక్కలు అని అంటే ఇప్పుడు మేము ఒక లెక్క వేసుకున్నాము, అంటే ఈ మండలంలో ఇంత, ఈ రౌండ్లో ఇంత అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఆన్ యావరేజ్ 8,000 నుంచి 9,000 ఓట్లు ఒక్కొక్క రౌండ్లో ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా 5 రౌండ్లు అయినాయంటే సుమారు ఒక 60,000 ఓట్లు కౌంట్ చేశారు. స్టిల్ బ్యాలెన్స్ ఇస్ 1,53,000. ఎలక్షన్లో ఇది కూడా 20-20 మ్యాచ్ లెక్క నడుస్తుంది, లాస్ట్ వాళ్ళ దాకా మనం ఏం చెప్పలేము. దుబ్బాకలో కూడా ఎన్నో సర్వేలు అన్నాయి, టీఆర్ఎస్ గెలుస్తాయని, కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తాయని చెప్పి అన్నారు. అంటే రాజకీయంలో శాశ్వతంగా ఈ పార్టీ గెలవాలి, శాశ్వతంగా ఈ పార్టీ గెలవద్దు అని చెప్పి ఏది లేదండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్, ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్. సో నేను అనేది ఏంటంటే ఆ రౌండ్లు అయ్యేదాకా చూద్దాము, 16-17 రౌండ్ దాకా మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. అంటే ఒకసారి రూలర్ దాకిన తర్వాత, వీణవంక దాకిన తర్వాత, దాని తర్వాత ఈ జమ్మికుంట తాకిన తర్వాత వీ కెన్ గెట్ అన్ గుడ్ ట్రెండ్స్ అనమాట. ఆ 2,500 ఆధిక్యము ఇట్ కెన్ బి నల్లిఫైడ్ అండి, ఎనీ టైమ్ ఇట్ కెన్ బి వాయిడ్. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మాదిరెడ్డి శ్రీనివాస్.